కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లు ఉంది వరంగల్ పట్టణంలో కబ్జా రాయుల పరిస్థితి. ఖాళీ జాగా కనపడితే బాగా వేసి కబ్జా చేసే కబ్జా రాయులు, నిత్యం భగవంతునికి పూజలు చేసే అర్చక స్వాముల భూములపై కబ్జా రాయుల కన్నుబడి వారి స్థలాలను కబ్జా చేశారు. ఈ విషయంలో పూజారులు ఏకంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి గోపికి నేడు మొరపెట్టుకున్నారు. మా భూములు పూర్వీకుల కాలం నుంచి మా అధీనంలో ఉన్నాయని, అట్టి భూముల్లో మేము నివాస స్థలాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో కొందరు అక్రమంగా మా స్థలాలను కబ్జా చేసుకున్నారంటూ వారిపై తగు చర్యలు తీసుకుని మా స్థలాలు మాకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థాన అర్చకులు మా పేర్లు మరియు వాళ్ళ శ్రీనివాసస్వామి, బిఎన్ఓ వెంకటేశ్వర స్వామి, రిపీట్ వెంకటేశ్వర్ల ప్రసాద్, వేణుమాధవ స్వామి, జగన్నాథ వేణుస్వామి, గోవింద స్వామి దేవస్థాన అర్చకులు పాల్గొన్నారు. మెట్రో టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సుధా మా అభినందనలు, మా గురుదాసేశ్వర ఆశీస్సులు. 39వ సర్వే నెంబర్లో దాదాపు 23 గుంటల స్థలాన్ని పూర్వీకులు, మా పూర్వీకులు గోవిందాస దేవాలయంపై ఆధారపడ్డ కుటుంబాల నివాస యోగ్యం కోసం ఆనాడు వాళ్ళు ఆ స్థలాన్ని సమీకరించడం జరిగింది. ఆ స్థలాన్ని నేడు కొందరు దురాక్రమణ గావించి మరి దాన్ని అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము వరంగల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకురావాలని మా అర్చక స్వాములైనటువంటి, మా తోటి అర్చకులైనటువంటి వర్యుల వేణుమాధవ్, జగన్నాథం వేణు, వరయోగుల వెంకటేశ్వర్లు, వరయోగుల లక్ష్మీప్రసాద్ అనే అర్చకులు అందరము కలెక్టర్ గారిని కూడా వినతిపత్రాన్ని సమర్పించగలిగింది. కలెక్టర్ గారు కూడా మా వినతిపత్రాన్ని స్వీకరించి స్పందిస్తూ అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటానని మా అందరికీ హామీ ఇవ్వడం కూడా జరిగింది. శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థాన అర్చకులము, నా పేరు వేణుమాధవ స్వామి. మా పూర్వీకులు ఇచ్చినటువంటి 39వ సర్వే నెంబర్లోని 23 గుంటల భూమిని కొందరు దురాక్రమణకి గురైంది. ఆ విషయంలోనే పేద అర్చక కుటుంబాలకి నివాస యోగ్యంగా ఇచ్చినటువంటి స్థలాన్ని మాకు కేటాయించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ విషయంలో మాకు తగినటువంటి న్యాయం చేకూర్చాల్సిందిగా వారిని ప్రార్థించడం జరుగుతుంది.